చాలానా నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెలుగుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వందల ఆవులు గల్లంతయ్యాయి. ఎప్పటిలానే మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు ఒక్కసారిగా బెదిరించడంతో రిజర్వాయర్లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు మత్స్యకారులు రిజర్వాయర్లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించారు. మరో 100 ఆవుల ఆచుక్కి లభ్యం కాకపోవడంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. వెలుగుడుకు చెందిన శంకర్, సుంకన్న, కురమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో 5 చెందిన 1000 ఆవులు వెలుగుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డిఆర్బి రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు దాదాపు 450 ఆవులు వెలుగుడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టిల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆవులను రక్షించడానికి గ్రామస్తులు జాలర్లను రంగంలోకి దింపారు. మరబుట్టల సాయంతో జాలర్లు ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసు, రెవెన్యూ అధికారులు చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూగజీవుల కోసం యజమానులు పడుతున్న వ్యధ మాత్రం వర్ణాతీతంగా ఉంది. తమ గోవులు తిరిగి క్షేమంగా వస్తాయని వారంతా ఇప్పటికీ భావిస్తున్నారు.